దేవునామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈ రోజున ప్రత్యేక విధంగా వరుణగిరి పుణ్యక్షేత్ర యాత్రా మహోత్సవాలు ఎంతో ఆడంబరంగా కొనసాగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరము కూడా 27వ తారీఖు నుండి ఈ యొక్క పండుగలు కొనసాగుతూ ఉంటాయి. మరి ఈ సంవత్సరము కూడా వేలాది మంది భక్తులు ఈ యొక్క పుణ్యక్షేత్రానికి విచ్చేసి ఉన్నారు అని చెప్పుటకు నేను ఎంతో సంతోషపడుతూ ఉన్నాను. మరి ఈ రోజున ప్రత్యేక విధంగా ఈ మేత్రాసన పీఠాధిపతి అయినటువంటి మోస్ట్ రెవరెండ్ పాల్ మైపన్ తండ్రి గారి యొక్క 50 సంవత్సరాల గురుత్వ జూబిలీని కూడా జరుపుకొని ఉన్నాం. అదే రీతిలో ఎంతోమంది గురువులు 300 పైగా గురువులు కన్యాస్త్రీలు ఎంతోమంది ఈ యొక్క పూజలో పాలు పంచుకొని ఉన్నారు. మరి ఈ రోజున ఎంతో సంతోషముగా ఉన్నది, ఆనందముగా ఉన్నది. ఎందుకంటే ఎంతోమంది భక్తులు ఈ కరుణగిరికి వచ్చి దేవుని యొక్క అనుగ్రహాలను పొందుకొని ఉన్నారు. ఎంతో సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా తిరిగి వెలుచూ ఉన్నారు. ఎంతో ఆనందంతో వారి యొక్క కుటుంబాలకు వెళుతూ ఉన్నారు. దీని చెప్పుకు నేను కూడా ఎంతో ఆనందంగా ఉన్నాను. మరి ఇలాంటి పండుగలు ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 27వ తారీఖు నుండి మార్చి 2వ తారీఖు వరకు కొనసాగుతూ ఉంటాయి. ముఖ్యంగా మార్చి 2వ తారీఖున ఈ యొక్క గొప్ప పండుగగా మేము ఈ యొక్క ఖమ్మం మేత్రాసనంలో జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పండుగకు సహకరించినందులకు మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెల్లిస్తూ ఈ పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఖమ్మం మేత్రాసనములో 4 జిల్లాల స్థాయిలో భక్తులు ఇక్కడ కరుణగిరి వచ్చి ఉన్నారు. భక్తి పారుషంతో వారు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభు యొక్క దీవెనలు కావాలని ప్రత్యేక ప్రార్థనలు గొప్పగా స్వస్థత ప్రార్థనలు జరిగి ఉన్నాయి. అయితే చాలామంది సంతోషంతో ఈ పండుగల్లో పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఈ యొక్క కరుణగిరి డైరెక్టర్ గారు మాథ్యూ వరప్రసాద రాజు గారు ఈ యొక్క ఏర్పాట్లని చక్కగా చేశారు. భక్తులందరూ వారికి సౌకర్యాన్ని కలగజేయడంలో ఈసారి ప్రత్యేకంగా ఈ యొక్క కరుణగిరి చాలా ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. గత 20 సంవత్సరాల నుంచి భక్తులు అనేక మంది తమ కోరికలను తీర్చుకోవడానికి కృతజ్ఞతలు చెల్లించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. వారి యొక్క ఆశలు నెరవేర్చుకోవడంలో ఈ యొక్క పుణ్యక్షేత్రము భక్తులకు అదేవిధంగా ఈ యొక్క ప్రజలకు మంచిగా ఈ యొక్క పుణ్యక్షేత్రము ఉపయోగపడుతూ ఉంది. భక్తులు చాలా సంతోషంగా వాళ్ళ కోరికలను తీర్చుకుంటున్నారు కనుకనే ఈ యొక్క పుణ్యక్షేత్రం దినదనాభివృద్ధి చెందుతూ ఉంది. భవిష్యత్తులో కూడా అందరికీ మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసి అందరు కోరికలను ఆ ప్రభువు తీర్చుతాడని నమ్మకంతో వచ్చేసే వాళ్ళందరికీ ఈ పుణ్యక్షేత్రం విరాజిల్లుతుంది. కాబట్టి ఇంత పండుగను గొప్పగా విజయవంతం చేసిన ఈ యొక్క మేత్రాసన గురువులకు మరియు ఈ యొక్క కార్యకర్తలకు భక్తులకు మరియు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి భక్తురాలకి శుభాకాంక్షలు నా తరపును కూడా తెలియజేస్తూ ఈ యొక్క పుణ్యక్షేత్రం భవిష్యత్తులో కూడా పునరాభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.